హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెస్ శిరీష ఈరోజు మీకు తండూరి చాయ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికి చిన్న కొండు ఉంటే చాలండి ముందుగా ఒక గిన్నె తీసుకుని డికాషన్ కోసం ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను ఇవి కొంచెం వేడైన తర్వాత దీనిలో ఒక టూ టీ స్పూన్స్ టీ పొడి వేసుకున్నాను దీనిలో ఒక టీ స్పూన్ దంచిన అల్లం అలాగే దంచిన ఒక ఇలాచి కూడా వేసుకున్నాను ఒక యాలక్కాయ్ ఇది మరగనివ్వాలి డికాషన్ ఇలా బాగా మరిగి కలర్ అంతా దిగిన తర్వాత దీనిలో నేను రెండు గ్లాసులు పాలు పోసుకుంటున్నాను ఇప్పుడు ఒక మూడు టీ స్పూన్లు పంచదార కూడా వేసుకున్నాను దీనిలో వేసుకుని దీన్ని బాగా మరగనివ్వాలి దీనిలో అన్నీ వేసేసాం కదా ఇప్పుడు దీన్ని పక్క పొయ్యి మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మరిగించుకుందాం ఇప్పుడు ఈ పొయ్యి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి పెట్టుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిన్న కొండ తీసుకున్నాను నేను ఈ కొండని దీని మీద వేడి చేసుకోవాలన్నమాట బాగా వేడయ్యి కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని మొత్తం అన్ని వైపులా తిప్పుకుంటూ బాగా హీట్ చేసుకోవాలి ఇది మనకి తెలుస్తుంది అనమాట హీట్ అయిన తర్వాత కలర్ లైట్గా మారుతుందన్నమాట మనం ఇది బాగా హీట్ చేసుకుంటేనే మనకి ఛాయ్ బాగా వస్తుంది ఇలా బోర్లించి లోపల వైపు కూడా వేడెక్కేలా దీన్ని అన్ని వైపులా చూడండి కలర్ మారింది కదా అన్ని వైపులా ఇలా కాల్చుకోవాలి దీన్ని ఇప్పుడు మనకి టీ రెడీ అయిన తర్వాత దాన్ని వడపోసుకుని ఇవి వేడివేడి కుండలో పోస్తామన్నమాట ఇది కాలి ఉంటుంది కదా సో దీన్ని ఫ్లేవర్ అంతా టీ దానిలోంచి వెళ్ళడం వల్ల ఫ్లేవర్ అంతా టీకి పడుతుంది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది దాన్ని తండూరి ఛాయ్ అంటారనమాట సో చూడండి టీ మరిగిపోయింది కదా ఇప్పుడు దీన్ని వడపోసేసుకుందాం ఇప్పుడు ఇది వడపోసేసాం కదా ఈ లోపు మనం అప్పుడే పొయ్యి మీ నుంచి తీసిన కుండని ఇలా ఒక గిన్నెలో పెట్టుకోవాలి పెట్టుకొని ఈ టీని దానిలో పోసుకోవాలన్నమాట కుండ చాలా వేడిగా ఉండాలి మాత్రం గుర్తుపెట్టుకోండి చూడండి ఇది ఆ వేడికి టీ అంతా ఎలా పొంగుతుందో దీనివల్ల దానికి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందన్నమాట సో ఇప్పుడు కుండ తీసేసుకుని దాన్ని వెంటనే సర్వ్ చేసేసుకోవాలి ముందే అంతేనండి మన తండూరి చాయ్ రెడీ అయిపోయింది ఈ చిన్న చిన్న కుండలు మనకి ఎగ్జిబిషన్స్లో అలా చాలా చోట్ల దొరుకుతున్నాయి అన్నమాట మీకు దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్